సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రుద్రంగి బస్ స్టాండ్ ఆవరణలో రుద్రంగి మండల బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పడాల గణేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛవాయువు పీల్చిన రోజు సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ నేడు అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు జంకుతున్నారో తెలపాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నంద్యాడపు వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, ధర్మారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్, బోయి నర్సిరెడ్డి, చిన్న గంగారెడ్డి, పెద్ది శ్రావణ్, ధర్నా మహేష్, బొల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని రుద్రేయ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఈరోజు జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రుద్రేయ బీజేపీ మండల శాఖ తరఫున జరపడం జరుగుతుంది. తెలంగాణ విమోచన దినోత్సవం ఆ రోజు నిజం నియంతృత్వ నిరంకుశ పాలన నుండి అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధీనంలో తెలంగాణ సంస్థానాన్ని ఈ భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణకు స్వాతంత్రం రావడం జరిగింది. గతంలో ఉద్యమంగా ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మరి గతంలో కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పని మాటిచ్చి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా రోషయ్య గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు తల ఎక్కడ పెట్టుకున్నాడు? మరి సెప్టెంబర్ 17ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎందుకు వెనకాడుతుంది? దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూస్తుంటే ఈరోజు ఒక పార్టీకి ఒక వర్గానికి భయపడిపోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. రాబో రోజులలో మరి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధమైనరు. ఎందుకంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గతంలో ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్లన్నట్టు ఉన్నది మరి మన కేసీఆర్ గారి పాలన. జనాలందరూ చూస్తున్నారు. ఒకటి మాట్లాడే ముందు ఒకటి మాట్లాడితే దాఖలాలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకునేటప్పుడేమో ఇంత పెద్దగా చెప్పుకుంటూ నేను ఇచ్చేస్తున్నా చేస్తున్నాను, చేసేది ఏం లేదు. ప్రజలందరూ ఇవాళ దీన్ని ఆలోచిస్తున్నారు. ఇవాళ నీకు గుణపాఠం చెప్పే రోజులున్నాయి. రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కంపల్సరీ వస్తున్నాం. కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ నీ మీద విరక్తి చెంది అందరు ఆలోచిస్తున్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.